హలో వెల్కమ్ టు ఎంకేర్. ఎంకేర్ అంటే మాయా కేర్. మాయా కేర్ వెల్ఫేర్ సొసైటీ 2014లో స్టార్ట్ అయినటువంటి ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. మనకు mayacare.in అనే ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూస్తే కనుక ఎంకేర్ గురించి పూర్తి లీగాలిటీ అండ్ కంపెనీ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఎన్జిఓ చేస్తున్నటువంటి సోషల్ యాక్టివిటీస్ అన్నీ మీరు అక్కడ చూడొచ్చు. మరి వీళ్ళు చేసేటువంటి మేజర్ యాక్టివిటీస్ ఏంటి అంటే, అనాథ పిల్లలకి చదువు చేపించడం, షెల్టర్ ఇవ్వడం, ఫ్యూచర్లో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేలాగా లీడర్షిప్ ట్రైనింగ్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది. క్యాన్సర్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపిస్తూ ఉంటుంది. తర్వాత ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తారు పేదవారి కోసం. అందులో ఎవరికైనా మెడికల్ ట్రీట్మెంట్కు ఇంకా ఫర్దర్గా ఖర్చు వస్తుంది అంటే కూడా ఖర్చు కూడా భరిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నటువంటి ఎన్జిఓలో మనం కూడా ఒక మెంబర్గా జాయిన్ కావచ్చు. మరి అటువంటి మెంబర్గా జాయిన్ కావాలి అంటే లైఫ్ టైం ఒక ప్యాకేజ్ తీసుకోవాలి. ఒకసారి మీరు లైఫ్ టైంలో ఈ ప్యాకేజ్ తీసుకుంటే పర్మనెంట్ లైఫ్ టైం మెంబర్గా అయిపోతారు. ఈ ప్యాకేజ్ తీసుకోవడంతో పాటుగా మీకు అడిషనల్గా ఒక గిఫ్ట్స్ కూడా వస్తున్నాయి. ఈ గిఫ్ట్స్తో పాటుగా ఇంకొక బెస్ట్ బ్రహ్మాండమైనటువంటి ఆఫర్ ఏంటంటే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, 3 లక్షల పాలసీ వస్తుంది. యాక్సిడెంటల్ వల్ల మీరు ఎప్పుడైనా హాస్పిటలైజేషన్ అయితే ఒక 60,000 వరకు ట్రీట్మెంట్ కాస్ట్ కూడా వస్తుంది. ఈ ఎంజిఓ ఒక ఫండింగ్ కోసం ఎంకేర్ విజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక డైరెక్ట్ సెల్లింగ్ మోడల్లో కూడా వస్తుంది. దీంట్లో కొన్ని రకాల ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నారు. మరి ఇక్కడ మనం డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ గురించి ఏం డిస్కస్ చేయట్లేదు. కేవలం ఇలా మెంబర్ అయి మీరు ఇంకొకరిని రిఫర్ చేయడం ద్వారా వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఆపర్చునిటీ గురించి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మీరు యాజ్ ఏ మెంబర్గా జాయిన్ అయ్యారు. ఇక్కడ బైనరీ సిస్టంలో మనం రిఫరెన్స్ అనేది చేస్తూ ఉండాలి. అలా బైనరీ సిస్టమ్ వల్ల మనం రిఫర్ చేయడం వల్ల మనకు ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ వస్తుంది. అది ఎలానో ఇక్కడ క్లియర్గా చూద్దాం. మీరు ఏ లేదా బి అనే ఒక ఇద్దరు వ్యక్తులను రిఫర్ చేశారు, లేదా లెఫ్ట్ అండ్ రైట్ అనుకోండి. మరి ఇక్కడ ఏ అండ్ బి టీంలో ఏ కావచ్చు బి కావచ్చు ఇంకొకరిని రిఫర్ చేశారు అన్నప్పుడు మీకు కంపెనీ ఏం చేస్తుందంటే ఒక రిఫరల్ అమౌంట్ ఇస్తుంది. అది ఎంత అంటే 2,000, అందులో నుంచి కొన్ని ట్యాక్స్లు తీయంగా మీకు 1,700 మీ చేతికి వస్తుంది. ఇలా ఎప్పుడైతే మీరు జాయిన్ రిఫర్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఇంకొక వ్యక్తిని కనుక రిఫర్ చేస్తే మీకు 1,700 ఇన్కమ్ అనేది ఇస్తుంది కంపెనీ. దాని తర్వాత ప్రతి ఇద్దరు అంటే ఆ టీంలో ఈ టీంలో ఏ టీంలో కావచ్చు బి టీంలో కావచ్చు ఇద్దరు కనుక జాయిన్ అయితే మీకు 1,700 అలా పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఇస్తూ ఉంటుంది. అలా కంటిన్యూగా ప్రతి ఇద్దరు మ్యాచింగ్లో మీకు ప్రతి 1,700 అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా మనకు ప్రతిరోజు అన్లిమిటెడ్ రిఫరల్స్ అనేది చేసుకోలేము. కేవలం 4 పేర్స్ని మాత్రమే మనం రిఫర్ చేయొచ్చు. ఇలా మీరు 4 పేర్స్ని ఒక రోజు చేసుకుంటే ఒక వారంలో 28 పేర్స్ చేసేటువంటి అవకాశం మీకుంది. ఇలా మీరు చేస్తే కనుక 100% మీరు కనుక వర్క్ చేసి రిఫర్ చేస్తే కనుక మీకు ఒక వారానికి 47,600 ఇన్కమ్ తీసుకునేటువంటి ఆపర్చునిటీ ఎంకేర్ వెల్ఫేర్ సొసైటీ మనకు కల్పిస్తూ ఉంది. ఇలా ఒక నెల కనుక చూసుకుంటే 1,90,400 మనం పొందొచ్చు. కేవలం 4,500 లైఫ్ టైం మెంబర్షిప్ ఎన్జిఓకు మనం డొనేట్ చేసినాం అనుకుందాం. అలా చేసి మనం వేరే వాళ్ళని రిఫర్ చేస్తే కనుక ఇంత ఇన్కమ్ తీసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ట్వంటీ మనకు వచ్చేటువంటి ఈ రిఫరల్ ఇన్కమ్ ఉంది కదా, అందులో ఆల్టర్నేట్గా ఒక 10 ఇన్కమ్స్ తీసి మన తరపున ఎన్జిఓకు ఫండింగ్ చేస్తారు. తర్వాత 21 నుంచి ప్రతి రిఫరల్కు మీకు కంపల్సరీ ప్రతి మ్యాచింగ్కి మీకు 1,700 అనేది వస్తూ ఉంటుంది. అలా ఒక నెలకి 1,90,400 మీరు పొందొచ్చు. సో ఇందులో ఇంకొకటి బెస్ట్ బెనిఫిట్ కూడా ఒకటి ఉంది. ఏంటంటే మీరు కనుక డైరెక్ట్గా ఒక 7 మెంబర్స్ని కనుక స్పాన్సర్ చేస్తే కనుక, లేదంటే ఒక డైరెక్ట్ రిఫరల్ చేస్తే కనుక మీకు కంపెనీ ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఇస్తుంది. కార్ ఆఫర్, డట్సన్ రెడీ గోవా లేదా ఒక కార్ ఆఫర్ ఇస్తుంది. ఈ కారు ఎక్స్ప్లోర్ మీద కొంత మనకు డిస్కౌంట్ ఇస్తున్నారు 60,000 వరకు. సో మరి ఈ కారు ఇస్తుంది అంటే మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ వచ్చి 7 డైరెక్ట్ రిఫర్ చేయాలి. దాని తర్వాత ప్రతి నెల మనము ఈచ్ గ్రూప్లో అంటే ఏబి లేదా లెఫ్ట్ రైట్ నుంచి 15 మందిని మనం రిఫర్ చేస్తే కనుక మనకు ఎవ్రీ మంత్ 6,000 ఈఎంఐ అనేది మనకు కడుతుంది కంపెనీ. మీరు ఈ కారే తీసుకోవాలని లేదు, ఏ కార్ అయినా మీకు నచ్చిన కార్ తీసుకోవచ్చు. కాకపోతే ఆ కారుకి ఎంత ఈఎంఐ అయినా కానీ కంపెనీ మాత్రం 6,000 ఇస్తుంది. ఒకవేళ మీరు 12,000 ఈఎంఐ కార్ తీసుకుంటే 6,000 కంపెనీ ఇస్తుంది, మిగతా 6,000 మీరు పే చేసుకోవాలి. సో మరి ఇదే కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి ఆపర్చునిటీస్ ఈ ఎంకేర్లో ఉన్నాయి.
పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, యాక్టివ్గా నేను ఎన్జిఓలో పనిచేస్తానన్నా కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బాయ్.